కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేత మాదేపల్లి శ్రీనివాసరావుపై కత్తితో దాడి చేశారన్న ప్రచారం అబద్దమన్నారు దళిత యువకులు. తమపై అన్యాయంగా కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు నిజం తెలుసు కాబట్టే జనసేన నేత మాదేపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించలేదన్నారు. ఏంటి ఒకవేళ జైల్లో పెట్టినా మాకు దిక్కు లేదు సార్, ఏ పార్టీ నడకాలండి? ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ నుంచి మేము వైదొలిగామండి. ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్దాం అనుకుని పిల్లలు అనుకునే ఒక జనసేన పార్టీ వాళ్ళే మా మీద హల్చల్ చేశారు అని వాళ్ళిట్టారండి. ఇంకే పార్టీ కలగలమండి? ఏ మేము సామాన్యులు అయితే మమ్మల్ని ఎవరన్నా చూస్తారండి ఇక్కడ పోలీస్ స్టేషన్లో? ఏదో తరఫున ఉండాలి, ఎవరొకరికి మేము ఉండాలనే కదండి కోరుకుంటున్నాం. దయచేసి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడండి సార్. మా పిల్లలు ఏ తప్పు చేయాలని తప్పు చేస్తే శిక్షించండి. అంటే ఇప్పుడు రోడ్డు మీకు వెళ్ళారంటే ఎవరైనా ఏమైనా చేసి వేరే వారు పెట్టేస్తారు సార్? మా పిల్లలు మాకు ప్రాణాలతో కావాలి సార్, దయచేసి కొంచెం. ఇది ఎవరైతే న్యూస్ వాళ్ళు వేశారో వాళ్ళు తెలియకుండా వేశారు సార్. పార్టీ ఎస్సీ గారిని అడుగుతుంటే వాళ్ళకి తెలియదు అన్నారండి. కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే వాళ్ళకి తెలియదు అన్నారు. ఎవరో తెలియకుండా ఫోటోలతో సహా ఎందుకు వెళ్ళిపోతాయండి? ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్లకి, మొత్తం ఫేస్బుక్లు అన్నిటికీ మరి వాళ్ళు కూడా పిలిపించి అడిగించండి సార్ ఒకసారి. ఈ రోజు ఇదైందండి, రేపు పొద్దున ఇంకోటి అవుతుంది కదండి. అంటే ప్రాణహాని అంటే సార్ ఇప్పుడు వాళ్ళ మీద హల్చల్ చేశారు కత్తులతోనని చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు రేపు పొద్దున పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, మీకు తెలియని విషయాలే కదండి, సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాం. మీరు జనసేన కార్యాలయం మీద మీరు దండు చేశారా? దండ చేశారు మీరు? మీరు ఎందుకు చేయాలని చూసి ఒకవేళ ఒక దెబ్బ కొట్టారనుకోండి నలుగురిలోనే, ఎందుకు వచ్చి ఆత్మహత్య చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు కొట్టిన దెబ్బకు చచ్చిపోవచ్చు. ఒకవేళ పార్టీ వాళ్ళని కాదండి, జనసేన వాళ్ళని కాదు, వేరే వాళ్ళు ఎవరన్నా అవ్వచ్చు, ప్రాబ్లం కదా సార్. ఇప్పుడు నాకు ఏం కోరుకునేది అంటే ఎవరిని ఏం శిక్షించవద్దండి, దయచేసి ఇది నిజం కాదు అనేసి నా పిల్లలు కూడా తలెత్తుకుని బతకలేదు సార్. వంటరి మహిళ